సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే ఇంకో కొత్త వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో కొన్ని రోజుల నుంచి మన ఛానల్లో వీడియోలు జస్ట్ డిలే అవుతున్నాయి. సో నో వరీస్, ఇప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ అవర్ బైక్. సో టాప్ బ్యాక్స్ ర్యాక్ అనమాట, ఇది ఇంకా తీయలేదు, అది అలాగే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లాస్ట్ టైము వెల్డింగ్ అది కొట్టించాము. ఇది టాప్ బాక్స్ను హోల్డ్ చేయడానికి ర్యాక్ అనేది చాలా వీక్ ఉంది, పైప్స్ ఊరికే ఇరిగిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ అండ్ ఇట్ సైడ్ కూడా వెల్డింగ్ అయితే చేయించాను. అండ్ సూన్ ఇదైతే చేంజ్ చేయబోతున్నాను. చేంజ్ చేసిన తర్వాత మనం టాప్ బాక్స్ గురించి అయితే ఫుల్ వీడియో అయితే చేద్దాము. సో ఎందుకు పెట్టించాం, ఎంత అయింది, ఎక్కడ ఖర్చు అయింది, ఎంత ఖర్చు అయింది, సో ఇవన్నీ అయితే డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను. అండ్ నేను ఇప్పుడే ఇంజిన్ కూడా వామ్గానే ఉంది, సో వామప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి హెచ్ఎంటి గ్రౌండ్స్ అంటే హైదరాబాద్ హెచ్ఎంటి గ్రౌండ్స్లో మనకైతే ఒక చిన్న సినిమా సెటప్ అయితే పెట్టారంట హెచ్ఎంటి గ్రౌండ్స్లో. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఏదో మూవీ షూటింగ్ కోసం సెటప్ అయితే పెట్టారంట, మామూలుగా డమ్మీ ఏమంటారు దాన్ని, ఏదో బ్యాక్గ్రౌండ్ లాంటిది సినిమా షూటింగ్ కోసం సెటప్ అయితే పెట్టారంట. అదైతే షూట్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు మనం, వీడియో అయితే తీద్దాం మనము ఎట్లా వస్తుంది ఏంది అని చెప్పేసి. అండ్ గోప్రో కూడా బయటది చాలా రోజులు అవుతుంది. అండ్ ఈ మధ్యన గమనిస్తున్నారు లేరో, మనం అయితే 2K వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాము చాలా రోజుల నుంచి. అండ్ సూన్ 4K అయితే అప్గ్రేడ్ అవుదాము, కాస్త స్టోరేజ్ ఇబ్బంది రావాలి అయితే 4K షూట్ చేయలేకపోతున్నా. సో ఇది వచ్చేసి మనకి షాపూర్ నగర్ సిగ్నల్ అనమాట, ఇక్కడ సాయి ప్రియదర్శిని హోటల్ ఉంటుంది, చాలా ఫేమస్. అండ్ ఇక్కడ నుంచి ఇటు ముందుకెళ్తే మనకు వచ్చేసి చింతల్ బాలనగర్ అయితే వస్తుంది. అండ్ మీకు హెచ్ఎంటి గ్రౌండ్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి కాస్త ముందుకెళ్తే ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి, ఒక యూటర్న్ది టర్నింగ్ వస్తుంది అనమాట. అక్కడ యూటర్న్తో పాటు మనం రైట్కి వెళ్ళడానికి దారి ఉంటుంది. అండ్ అక్కడ నుంచి వెళ్తే మనకి హెచ్ఎంటి గ్రౌండ్స్ అయితే వస్తుంది అనమాట. మనకు సిటీలో వన్ ఆఫ్ ద ప్రశాంతమైన. అండ్ ఈ మధ్యలో చాలా షూటింగ్ లొకేషన్స్ అయితే చూస్తున్నారు, లైక్ హర్రర్ ఫిలిమ్స్ కానీ ఇలాంటి సెట్లు వేసి ఫిలిమ్స్ తీయాల్సిన అన్నీ చాలా వరకు అయితే ఇక్కడ షూట్ చేస్తున్నారు. ఇట్ సైడే. అండ్ ఈవినింగ్ వచ్చేసి చాలామంది ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడానికి అండ్ వాకింగ్ చేయడానికి చాలామంది అయితే వస్తారు. అండ్ ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ఉండవు. అండ్ దిస్ ఆల్ బిలాంగ్స్ టు హెచ్ఎంటి గ్రౌండ్స్ అనమాట. అండ్ ఇటంతా అడవి టైప్లో ఉంటుంది, అందుకని చెప్పేసి హర్రర్ ఫిలిమ్స్ ఎక్కువగా షూట్ చేస్తూ ఉంటారు ఈ లొకేషన్స్లో. అండ్ ఇదే కాకుండా మనకు సినిమా సెట్ అన్నాం కదా, అది ఇంకొక 2 మినిట్స్లో వెళ్తే ఈ దారుణం మనకైతే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ మీట్ అవుతాను. ఏం తెంపుతున్నారు వీళ్ళంతా. సో ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ చాలామంది 4-వీలర్ కానీ 2-వీలర్ కానీ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు. వీ కాన్ ట్రస్ట్ దెమ్. సో ఆన్ రోడ్స్ నమ్మొచ్చో లేదో కానీ ఇక్కడ మాత్రం నమ్మడం చాలా కష్టం అన్నమాట. హెడో వి. సో హే వి గో, వి యాక్చువల్లీ రీచ్డ్ ఇట్. వీళ్ళు కూడా షూట్ చేసుకొని వెళ్ళిపోతున్నారుగా. సో చాలామంది అయితే షూట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. అండ్ సో దీస్ ఆర్ ఆల్ ద సెట్స్ అన్నమాట. ఓ అయ్యా, ఇది గ్రౌండ్, ఇక్కడ చాలామంది ఆడుతూ ఉంటారు. సో మన లోపల నుంచి అయితే నీట్గా అక్కడికి వెళ్ళిపోదాం. ఓ దిస్ ఈజ్ ద సెట్టా. సో ఇది జీపు ఫైర్ వాడినట్టున్నారు, మొత్తం క్లాత్ వేసి కాలు పెట్టారనుకుంటా. గుడ్. దీంట్లో ఇంతకు ఇంజిన్ ఉందా? ఏంలా ఇవే అన్నమాట లొకేషన్స్, చూసారు కదా ఇలాంటివి అయితే ఉన్నాయి. సో ఇవి షాపుల టైప్లో తీసారనుకుంటా. ఇగో ఇక్కడ సెటప్ వేశారు. అండ్ అలాగెళ్తే అటు షాప్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ మనకు చూడడానికి అక్కడ ఒకటి రంగుల రత్నంలా కూడా ఒక సెటప్ వేశారనమాట, అటు సైడ్ రోడ్ సైడ్ అయితే ఉంది. ఇవన్నీ షాప్స్. సో యాక్చువల్గా అయితే ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు, కంపెనీ గ్రౌండ్ కాబట్టి. అండ్ ఇక్కడ పర్మిషన్ తీసుకొని సెట్ చేసినట్టున్నారు. అక్కడ ఒక క్రేను, దట్ ఈస్ ఫర్ లైటింగ్ పర్పస్ అనుకుంటా.
అండ్ ఇందాక మనం చూసిన జీప్ అన్నమాట ఇదే తగరబడిపోయిన జీపు. అక్కడైతే మన బండి పార్క్ చేసాం. సో ఇది కూడా సెటప్ అసలు దీని క్వాలిటీ చూద్దాం ఎట్టుంది. అరే ఇవంతా చెక్క ఇది. ఓహో ఇది జస్ట్ ఒక ప్లాస్టిక్ అచ్చులాగా ఉంది అంతే. ఇది ఒక అచ్చులాగా ఉంది. సో ఇదన్నమాట సెటప్లు. సో అక్కడ ఇంకోటి మామూలుగా ఈత చెట్లతో సంథింగ్ చేసినట్టున్నారు చూడండి. ఇదైతే అంత అచ్చు. సో ఇది కూడా ఒకటి ఉంది చూడండి ఒక పిల్లర్ టైప్లో. చూద్దాం అసలు ఇది ఎంతో చేశారు. ఇదంతా ప్లైవుడా లేకపోతే ఇదంతా ఇది మామూలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకుంటా వినాయకుని విగ్రహాలు తయారు చేస్తారుగా అలాంటి టైప్లో చేసింది. అట్నే ఉంది ఇదంతా ఇక్కడ సెట్టేశారు. ఇదేంటి ఏంది ఇదంతా జస్ట్ ఒక ఇళ్ళ టైప్లో ఏదో ఉంది. ఇక్కడ ఏదో దాచినట్టున్నారు సంథింగ్. ఇదైతే కంచా చూడండి. ఈ మాత్రం రియలీ అనుకుంటా. ఇదైతే రియలీ ఉన్నట్టున్నాయి. ఇది మాత్రం వట్టిదే చెక్క బొక్కలాగా ఉంది. ఇది చెక్క అసలు క్వాలిటీ లేదు. నాలుగు సైడ్లో ప్లైవుడ్ వేసి కొట్టేసినట్టున్నారు. చూడడానికి మాత్రం భలే బలంగా అనిపిస్తున్నాయి. కానీ వట్టియే ఎంత సినిమా సెట్ అంటే ఇంకా అంతే ఇలా కనిపించడానికి అట్లా ఉంటాయి. ఇది వైర్ మాత్రం నిజంగా పెట్టారు. అండ్ ఇవన్నీ సెటప్లు ఇట్లున్నాయి. వెనకాల నుంచి చూస్తే ఇట్లుంది. అండ్ మెయిన్ సెట్ అయితే చూద్దాం ఇప్పుడు. మెయిన్ సెట్ మెయిన్ సెట్ ఇది. సెట్ చూసాం కదా. అండ్ దీన్ని బ్యాక్ టైం చూద్దాం. ఇది అంత ఏంది ఇది. ఇది కూడా అంతా ప్లైవుడ్డే. సో కింద టేబుల్స్ టైప్లో వేసి ఇట్లా అయితే మనకు స్టాండప్ చేశారు. అండ్ వెనకాల సైడ్కి వెళ్దాం దీని సపోర్ట్ ఎట్లా ఉందో చూద్దాం. యాక్చువల్లీ ఇదన్నమాట వెనకాల నుంచి చూస్తే ఇట్లా దీన్ని అయితే మొత్తానికి మేనేజ్ చేస్తారు. కానీ బాగుంది ఏమాట కామాట. సో ఒక చిన్న షూటింగ్ కోసం ఇంత బాగా పెట్టాం గ్రేట్. అండ్ అక్కడ చూసుకుంటే మనకు ఇంకొక సెట్ అయితే ఉంది. అండ్ ఈ సెట్లో వచ్చేసి నాకు తెలిసి ఫైటింగ్ సీన్ అనుకుంటా. ఎందుకంటే అక్కడ అవన్నీ ఉన్నాయి మామూలుగా బస్తాలు అలాంటి ర్యాంపులు. ఇందాక మనం చూసాం కదా సేమ్ అలాంటిదే. అండ్ ఇక్కడ చూస్తే ఇంకో పిల్లలుంది చాలా బాగుంది. అండ్ లైటింగ్ కోసం మనకు మీద అయితే అక్కడ అది పెట్టారు మామూలుగా దాంట్లో అన్ని లైట్స్ ఉంటాయి. సో దాన్ని అంతా క్రేన్తో హ్యాంగ్ చేశారనమాట చూడండి ఎక్కడ దాగుందో. సో చిన్న చేత మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇట్లా. అండ్ అక్కడ ఒక జీప్ అక్కడ కూడా షూటింగ్ జరుగుతుంది. సో ఇదన్నమాట. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఫైటింగ్ సీక్వెల్ కోసం పెట్టినట్టున్నారు. వడ్ల బస్తాలే ఉంది దీంట్లో అంతా ఉంక నింపి ఉన్నది వడ్ల పొట్టు ఒరిజినల్ కానీ కాదు ఇదంతా అమ్మ డూబు. సో నాకు తెలిసి కంప్రెస్డ్ ఎయిర్ గురించి వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసినట్టున్నారు. జీప్ ఓదే పల్లెటూరులో